Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఫిర్యాదులతో నన్నేం చేయలేరు అనర్హత అంశంపై రఘురామ ధీమా. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తున్నందని తన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేసిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తాను ఏ పార్టీతోనూ జట్టు కట్టలేదని, అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రఘురామ స్పందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను మాత్రమే తాను ఎత్తి చూపిస్తున్నానని, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. తాను కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తానని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్నారు. తనపై దాడి చేసిన విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే 4-5 సార్లు ఫిర్యాదు చేశారని రఘురామ తెలిపారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్సభ స్పీకర్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భరత్ స్పీకర్కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.